మహిళలను తిరస్కరించిన ఖతార్ ప్రజలు సలహా మండలి ఎన్నికల్లో యావన్ మంది ఓటమి డీజీపీ పర్యవేక్షణలో మల్లన్నను విచారించండి ఉద్దేశపూర్వక కేసులుగా అనుమానించిన హైకోర్టు ఆస్తులు తాకట్టు పెట్టే రైట్ జగన్ కు ఎక్కడిది తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించిన అయ్యన్న పీకల్లోతు కష్టాల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమారుడు డ్రగ్స్ వాడుతున్నట్లు ధృవీకరణ తూర్పు గోదావరి జిల్లాలో భీభత్సమైన రోడ్డు ప్రమాదం జరిగింది లాలా చెరువు బొమ్మూరు మార్గంలో బైక్ ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ఇదే సమయంలో సిగ్నల్ పడడంతో బొమ్మూరు నుంచి లాలా చెరువు వెళ్తున్న ఆటోను కూడా ఢీకొంది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి ఇదే సమయంలో మరో బైక్ కూడా లారీని ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి చనిపోయాడు బొమ్మూరు పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు గల్ఫ్ దేశం ఖతార్లో జరిగిన తొలి లెజిస్లేటివ్ ఎన్నికల్లో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది ఖతార్లో షురా సలహా మండలిలో మొత్తం 45 మంది సభ్యులు ఉంటారు వీరిలో 30 మందిని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్లు పెట్టారు మిగిలిన 15 మందిని నేరుగా ఎమిర్ అంటే ఆ దేశ పాలకుడే నియమిస్తాడు ఈ 30 మందిలో అందరూ పురుషులే ఉండకూడదనే తలంపుతో 26 మంది మహిళలు ఎన్నికల్లో నిలబడ్డారు కానీ వీరందరికీ చేదు అనుభవమే ఎదురైంది ఎన్నికల్లో మొత్తం 63.5% ఓటింగ్ నమోదైంది అయినా సరే ఒక్క మహిళా అభ్యర్థి కూడా విజయం సాధించలేదు మొత్తం 26 మంది ఓటమినే చవి చూశారు తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఒకే కారణంతో మల్లన్నపై పలు కేసులు నమోదు చేశారంటూ ఆయన భార్య మాతమ్మ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది ఈ సందర్భంగా ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇకపై కేసు నమోదు చేయాలంటే డీజీపీ అనుమతి తప్పనిసరి అని తెలిపింది మల్లన్నను అరెస్టు చేయడానికి కూడా డీజీపీ అనుమతి ఉండాల్సిందేనని చెప్పింది విచారణ కూడా డీజీపీ పర్యవేక్షణలోనే జరగాలని అంది కేసు నమోదు చేసిన తర్వాత 41 సిఆర్సీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ జరపాలింది మల్లన్నపై దాదాపు 35 కేసులు నమోదయ్యాయి మరోవైపు మల్లన్న బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు జరగనున్నాయి విశాఖలో విలువైన ప్రజా ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టడం దారుణమని టీడీపీ నేత అయ్యనపాత్రుడు అన్నారు ఇవన్నీ ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏంటని ప్రశ్నించారు పోలీస్ క్వార్టర్స్ గోపాలపట్నం రైతు బజార్ సర్క్యూట్ హౌస్ పాలిటెక్నిక్ కాలేజ్ తహసీల్దార్ కార్యాలయం ఐటీఐ కాలేజ్ తదితర 13 ఆస్తులను 25,000 కోట్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించాలని అన్నారు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గవర్నమెంట్ భూములు కానీ దేవాలయ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఎంత దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారో మీ అందరికీ తెలుసు తెలిసింది కూడా మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇవాళ దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో ఇంత ఘోరం జరుగుతున్నా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఎక్కడి నుంచో దొంగలు వచ్చి మన ప్రాంతాల్లో భూములు ఆస్తులు ఆక్రమించుకుంటుంటే దౌర్జన్యంగా మనం మౌనంగా ఉంటున్నాం ఎవరైనా కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు దానికి భయపడిపోతున్నాం మనం
ఏం చేస్తారండి మన ఆస్తులు కాపాడకపోతే ఎందుకండి మనం ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో అన్ని పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోతే ఎట్లాగండి ఇంతప్పుడు అనేకమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం ఇటువంటిప్పుడు పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేదని చెప్పి ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను ఇవాల ఈ నాయకులు ఉన్నారు ఎక్కడి నుంచో నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి వచ్చారు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు కనపడరు ఈ ఆస్తులన్నీ పట్టుకొని అమ్మేసుకొని ఆ డబ్బులతో పారిపోతారు అప్పుడు మన పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు విశాఖపట్నంలో చూసుకుంటే వీళ్ళు పేపర్లో చూసుకుంటారు మీ అందరూ కూడా గవర్నమెంట్ ఆస్తులు గవర్నమెంట్ బిల్డింగుల్ని విచ్చల విడిగా ఈవేళ తాకట్టు పెట్టేశారండి మీరు గవర్నమెంట్ ఆస్తులు అనుకుంటున్నారు అవన్నీ కూడా ప్రజల ఆస్తులు ప్రజల తాలూకు ఆస్తి అది ప్రజల తాలూకు ఆస్తిని ఈ విధంగా తనఖా పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఈ తొగ్గులకు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మనందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడలేకపోతే ఎందుకండి వాళ్ళు అధికార పార్టీలో నాయకులు ఉన్నారు చాలా మంచి పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం ఇవాళ చూశారు మొత్తం 13 ఆస్తులు మీకు ఇంకా వివరంగా కావాలంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్లైన్స్తో రాశారు ఒకసారి తెలుసుకోవాలి మీ అందరూ కూడా 13 ఆస్తులు సర్క్యూట్ హౌస్ అండి గవర్నర్ బంగ్లా అది సుమారు బాలీవుడ్ ను డ్రగ్స్ భూతం షేక్ చేస్తోంది యాక్టర్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 4 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు తేల్చారు ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం విక్రయాల కేసులో ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ కన్నీరు ఆపుకోలేకపోయాడని ఏడుస్తూనే గడపాడని అధికారులు చెప్పారు అతడు 4 ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిందని అన్నారు ఆర్యన్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని అన్నారు ఆదివారం ఆర్యన్ అర్బాన్ మాన్మున్లను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల భాషయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు కంబాలపల్లి బుగ్గరాములు సీనియర్ నాయకులు కావలి బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ అని అందరు తీసుకోవడం తిరగకుండా అవడం అనుకుంటుంది
బద్వేల్ నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ పెట్టరాదన్న పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని ఎండి విజయజ్యోతి స్వాగతించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ కలసపాడులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయజ్యోతి సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం జనసేన నుంచి తనకు ఆహ్వానం అందిందని, అయితే కార్యకర్తలతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తాను నిర్ణయం ప్రకటించే లోపే పవన్ కళ్యాణ్ సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక బీజేపీ నుంచి తనకు ఎటువంటి ఆహ్వానము అందలేదని అన్నారు. టైం అడగడం జరిగింది. ఈ మా వాళ్ళందరినీ నేను అందులో మా పేపర్ స్టేట్మెంట్ రావడం, మా వాళ్ళందరూ తిరిగి నాకు కాల్ చేయడం జరిగింది. ఈ లోపల నిర్ణయం చెప్పే లోపలే, ఏ నిర్ణయం అనేది చెప్పే లోపలే పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయాల ప్రకారము వెంకటసుబ్బయ్య గారు సత్యమని నిలబడినారు కాబట్టి మా పార్టీ నిలబడటం లేదు, విరమించుకుంటున్నామని పేపర్లో స్టేట్మెంట్ రావడం జరిగింది. దాంతో నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా నన్ను కొందరు జిల్లా నాయకులు ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళ పార్టీ తరపున నిలబడని చెప్పేసి లేదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నా అభిమానులు కూడా నన్ను నా ఫాలోవర్స్ కూడా నా మాట ప్రకారము మనము పోటీ చేయొద్దులే అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 2024 ఎలక్షన్స్కి మనం అందరం సిద్ధంగా ఉందాం, మనము పోటీ చేయాల్సి ఉంటుందని నా అభిమానులు చెప్పడం జరిగింది. సరే, అప్పటి పరిస్థితులను బట్టి ప్రజలు అభిష్టం మేరకు ఎవరు నన్ను ఆహ్వానించి తర్వాత నాయకురాలుగా నిలబెట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షిస్తారో వాళ్ళ తరఫున నన్ను అభిమానించే వారు చెప్పిన విధంగా నేను నడుచుకుని నెక్స్ట్ దేవుని చిత్తం అయితే ఎలక్షన్స్లో ముందుకు పోవాలని అనుకుని ప్రస్తుతానికైతే నేను కామ్గా ఉండడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో టీడీపీ బలోపేతానికి స్థానిక నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వడిసలేరు కాకతీయ కమ్మ కళ్యాణ మండపంలో ఎలుగుబంటి సత్యబాబు ఆధ్వర్యంలో టీడీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం పార్టీ విషయాలపై కార్యకర్తలతో చర్చించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థాయి కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆళ్ల గోవిందను రామకృష్ణారెడ్డి సత్కరించారు. ఈరోజు రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం ఇప్పుడే పూర్తయింది. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మండలపట్ల సత్యోగదార్థంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నో మండలంలో ఉన్న సమస్యలకు సంబంధించి కానీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించి చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పోరాడాలి, ఈ ప్రజా సమస్యల మీద అన్న దానికి సంబంధించి ఈ ఇక్కడ ఉన్న మండల నాయకులందరితో కూడా రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు పోరాట పటముకు తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి స్ట్రాటజీ కమిటీ అని చెప్పి ఉంటుంది. దాంట్లో 12 నుంచి 15 మంది మెంబర్స్ ఉంటారు 170 నియోజకవర్గాలకు సంబంధించి. దాంట్లో మరి రామకృష్ణారెడ్డి గారిని ఒక మెంబర్గా చేర్చడం, అలాగే సబ్జెక్ట్స్ హెడ్ అని చెప్పి మరో కమిటీని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అది దేనికి సంబంధించి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన అవినీతికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అవలంబిస్తుందో మైనింగ్ కానీ అలాగే ఈ హౌసింగ్ కానీ తదితర రంగాల మీద ఈ చేస్తున్న విధానాలకి ఒక కమిటీ వేసింది. దానికి హౌసింగ్కి మైనింగ్కి రైతులకి కూడా మన గౌరవ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని Thank you.
రంగంపేట మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఈసారి నల్లమేడ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై నిలదీస్తూ ఒక హౌసింగ్ వేసేలో కానీ మైనింగ్ వేసేలో కానీ రామకృష్ణారెడ్డి గారు భారతదేశంలో ఎందుకంటే మా నియోజకవర్గానికి ఎంతో ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఇవాళ మా మండలంలో చేస్తున్నట్టు అన్ని కార్యక్రమాలు కూడా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తిగా మేము రామకృష్ణారెడ్డి గారు సహకరించి మా మండలం తరఫున మేము పూర్తిగా మద్దతు పెడుతున్నాం. అలాగే మా మండలానికి మరి రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పాలగోవింద్ గారిని నియమించడం పట్ల మా మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి జన్నారం మండలాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో దారి సరిగా కనిపించక వాహనదారులు బాటసారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఉదయం 7 గంటలు దాటినా కూడా రోడ్డుపై ఎదురెదురు వాహనాలు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతూ లైట్ల సాయంతో ముందుకు వెళ్లారు. విశాఖ నగరంలోని ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తేవడాన్ని వ్యతిరేకిస్తూ మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో జన సైనికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని 13 ప్రభుత్వ స్థలాలు ఆస్తులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి 1600 కోట్ల రూపాయలు సమీకరించడం దివాలా కోరుతనమని అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను బహిరంగ మార్కెట్లో తనఖా పెట్టి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరమంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి.
విశాఖని పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖని తాకట్టు పెట్టడానికి ఇవాళ ప్రకటన చేశారు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ విశాఖలో అత్యంత విలువైనటువంటి 13 ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు. విశాఖలో విలువైన ప్రజా ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టడం దారుణమని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ క్వార్టర్స్, గోపాలపట్నం రైతు బజార్, సర్క్యూట్ హౌస్, పాలిటెక్నిక్ కాలేజ్, తహసీల్దార్ కార్యాలయం, ఐటీఐ కాలేజ్ తదితర 13 విలువైన ఆస్తులను 25,000 కోట్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గవర్నమెంట్ భూములు కానీ దేవాలయ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఎంత దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. తెలిసింది కూడా మనం మాట్లాడలేని పరిస్థితులు ఇవాళ దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో ఇంత ఘోరం జరుగుతున్నా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఎక్కడి నుంచో దొంగలు వచ్చి మన ప్రాంతాల్లో భూములు ఆస్తులు ఆక్రమించుకుంటుంటే దౌర్జన్యంగా మనం మౌనంగా ఉంటున్నాం. ఉత్తరప్రదేశ్లో రైతులపైకి వాహనాలు నడిపి 4 రైతుల ప్రాణాలు హరించడానికి కారణమవడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు భారీ ఎత్తున నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతులను అతి దారుణంగా హత్యలు చేసిస్తోందని మండిపడ్డారు. పలువురు నేతలు, అన్నదాతలు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే వారిని కారుతో గుద్దించి 4 హత్య చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బ్రిటిష్ వాడి కాలంలో చంపారస్లో రైతుల్ని కాల్చి చంపారు బ్రిటిష్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు యూపీలో బీజేపీ వాళ్ళు రైతుల మీద కార్లు తోలి కాల్చి చంపటం అనేటువంటిది బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనని మరిపిస్తూ ఉన్నది. అత్యంత కిరాతకమైనటువంటిది. నాయుడు విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసే చైర్మన్ నిన్న యూపీలో బీజేపీ ప్రభుత్వం అన్నదాతల మీద కర్కశంగా విరుచుపడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీదకి కారుతో తొక్కించి 4 అక్కడికక్కడే హత్య చేయడం జరిగింది. ఈ దుర్మార్గుడిపై వెంటనే హత్యా నేరం మోపి కఠినంగా శిక్షించాలని చెప్పని కార్లతో తొక్కిస్తున్న బీజేపీ డౌన్ డౌన్ చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్ అచ్చా రాజకీయాలు విన్నాడాలి. వద్ద జిల్లాలో అఖిల పక్ష ప్రజా సంఘాల ఐక్యత ఐక్యత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.